11th April election jargindi, 25 parliamentary constituency and 175 assembly constituency. Tarvata re-poll, 5+7, total 12 places lo, 6th and 19th rendu dasala jargindi. E political situation anni chusukoni, memo gattiga bandobast erpatu chestunnamu. Total 36 counting centers unnai. ఈ మీకు తెలుసు 13 డిస్ట్రిక్ట్స్లో వేరే వేరే చోట కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు సెంటర్ దీంట్లో చూస్తే దర్ ఆర్ టోటల్ 16 సెంటర్ టౌన్స్ 16 టౌన్స్ అంటే విజయవాడలో రెండు చోట, మచిలీపట్నం ఇక్కడ, గుంటూరులో నల్లపాడు అండ్ దిస్ యూనివర్సిటీ, ఏలూరులో భీమావరం అండ్ ఏలూరు. అట్లా చూస్తే 13+3 16 చోట 16 టౌన్స్లో ఉన్నాయి. స్ట్రాంగ్స్ రూమ్ లొకేషన్స్ అండ్ దట్ ఇన్స్టిట్యూషన్ వైజ్ 36 ఉన్నాయి. బిల్డింగ్ టోటల్ 62 బిల్డింగ్స్. ఫ్లోర్స్ పార్లమెంటరీ కౌంటింగ్ సెంటర్స్ 25 అండ్ 175 యాజ్ పర్ మేము 4 లేయర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము. ఫస్ట్ లేయర్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. సెకండ్ లేయర్లో ఏపీఎస్పీ ఉన్నాయి. థర్డ్ లెవెల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్, వాళ్ళ దగ్గర బాడీ ఓన్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ దెన్ ఫోర్త్ లెవెల్లో టౌన్లో కూడా ఏ గొడవ లేకుండా అక్కడ అన్ని పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేస్తాను. పెట్రోలింగ్ వేరే చోట కూడా ఉంటుంది, బట్ ఫస్ట్ మన ఫోకస్ ఎక్కడ ఎక్కడ కౌంటింగ్ ఉన్నాయి ఆ టౌన్లో ఉంటుంది. టోటల్ మనకి స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం 20 కంపెనీస్ ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకా కౌంటింగ్ డేకి ఇంకా 15 కంపెనీ ఇచ్చారు. సో టోటల్ 35 కంపెనీ సిఆర్పిఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ 20+5 అండ్ +10 అంటే 25 సిఆర్పిఎఫ్ 10 సిఐఎస్ఎఫ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం టోటల్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చూస్తే 35 కంపెనీ పారామిలిటరీ, 61 కంపెనీ ఆఫ్ ఏపీఎస్పీ, డిస్ట్రిక్ట్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీస్ ఎస్పీస్ అందరు కలిపి అబౌట్ 13,200. సో సుమారు మేము 25,000 ఫోర్స్ ఈ కౌంటింగ్ బందోబస్తుకి పెడుతున్నాము. డీటెయిల్ మళ్ళీ ఇది మీకు ఇస్తాను. సర్టన్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ సర్టన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది అమల్లో పెడతాము అంటే రెగ్యులేట్ చేస్తాము. కాన్వాయ్ మూవ్మెంట్ ప్రొహిబిటెడ్ ఉంది. విదౌట్ పర్మిషన్ ఆఫ్ పోలీస్ విక్టరీ ప్రొసెషన్ ఆర్ నాట్ అలౌడ్. బ్యారికేడ్స్ అరౌండ్ బిల్డింగ్, అలైటింగ్ పాయింట్ కంట్రోల్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ద ఏజెంట్స్ అండ్ అదర్ మెంబర్స్, దానికి బ్యారికేడింగ్ ఉంటుంది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. 144 సిఆర్పిసి కూడా అమల్లో ఉంది. అన్ని టౌన్ యాజ్ వెల్ యాజ్ అరౌండ్ ద కౌంటింగ్ సెంటర్ సర్టెన్ ప్లేసెస్ ట్రాఫిక్ కర్బ్ కూడా ఉంటుంది. అంటే ట్రాఫిక్ రెగ్యులేషన్, సపోజ్ మెయిన్ రోడ్ మీద కౌంటింగ్ సెంటర్ ఉంటే ఏదో డైవర్ట్ చేయాలి, అది కూడా లోకల్ ఎస్పీస్ అందరు ప్లాన్ చేశారు. ఆ రోజు అంటే రేపు నైట్ నుంచి వెల్లుండి మార్నింగ్కి చాలా సస్పీషియస్ ఆర్ ట్రబుల్ మేకర్స్ వాళ్ళకి బౌండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ మొదలైంది. రౌడీ సీటర్స్ ట్రబుల్ మాంగర్స్ ఆ రోజు ప్రివెంటివ్ కస్టడీలో తీసుకుంటాము. పికెట్స్ అండ్ పెట్రోల్ టు మానిటర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చోట పెడతాము. కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ లిస్ట్ సబ్మిట్ చేశారు ఆర్ఓకి. ఆర్ఓ మనకి పోలీస్కి పంపిస్తే వాళ్ళు యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి మన రికమెండేషన్ ఇచ్చాము. ఆల్రెడీ ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అయింది. ఎక్కడ ఎక్కడ ఏదో అబ్జెక్షన్ ఉంటే అక్కడ వాళ్ళు మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇస్తారు, అది వెరిఫై చేసి ఇస్తున్నాము. ఇప్పుడు టెక్నాలజీ పార్ట్ ఇంత మేము వాడుతున్నాము. దానికి బాడీ ఓన్ కెమెరా 1200 సుమారు, ఫాల్కన్ వెహికల్ 5 చోట,
CCTV 15,000 CCTV, police CCTV plus the real-time governance CCTV and 15,000. 68 drones will be there. Any chota, any counter center lo drone kanisam okti rendu petta hu. Communication equipment 9,000 VHF, HF sets etla untundi. Ikkada control room pettunnamu, state police headquarters lo control room. Ikkada senior officers adi monitor chestaru. Okay, thank you. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe chedan ki kinda subscribe button nokandi. Mirror TV lo chhe videos choose thunandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.